प्लीज लाइक शेयर सब्सक्राइब मना 9 टीवी प्लीज शेयर लाइक एंड सब्सक्राइब टू मना 9 टीवी प्लीज लाइक शेयर सब्सक्राइब मना 9 टीवी చిన్నప్పటి స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి అలాంటి థియేటర్లో మన సినిమా రావడం నా సినిమా రావడం చాలా ప్రౌడ్గా అనిపించింది. ఫస్ట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు లాస్ట్కి టైటిల్ కార్డ్స్ పడే వరకు కూడా ఎవ్వరు బయటకు వెళ్ళారు. లాస్ట్ బీజిఎం కూడా బాగుందని నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ, అందరూ వచ్చి థియేటర్స్లో మా మూవీ చూస్తారని కోరుకుంటున్నాను. మిక్ ట్విస్ట్ కానివ్వండి, లేదు అని అంటే యాక్షన్ ఎక్కువ ఇష్టం ఉంటే మా మూవీ కంపల్సరీ వచ్చి చూడండి. యా ఈ మూవీలో నేను విలన్ మెయిన్ విలన్ చేశాను, నాకు సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ బాబా గారికి చాలా థ్యాంక్స్. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, కొత్త వాళ్ళు మీరు అందరు ప్రేక్షకులందరికీ ఇవ్వడే మాట, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొత్త మూవీస్ వస్తాయి, కొత్త డైరెక్టర్ వస్తారు, కొత్త కొత్త కథలు వస్తాయి. మీ కొత్త వాళ్ళ కొత్తదనం కోరుకుంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. గారి డాన్స్ మాత్రం అదిరిపోయింది, సూర్య లాగా గ్రేస్ ఎవరికి లేదో. నిజంగా చెప్తున్నా, మూవీ చూసిన వాళ్ళు సాంగ్ వీడియో సాంగ్ చూసి చెప్పండి, ఆ స్టెప్ ఎంత గ్రేస్ఫుల్ గా చేసిండు అంటే సూర్య చాలా బాగా చేసిండు. డాన్స్ అయితే అద్దరిపోయింది సూర్య యాక్టింగ్ తో పాటు. ఇప్పుడు సూర్య వాళ్ళు ఇంటి ముందు ఎంతో మంది అమ్మాయిలు క్యూ కడతారు, అసలు పాపం వాళ్ళ మమ్మీ ఎలా తట్టుకుంటారు. మా సొంత చెల్లి కాబట్టి పాపం నాకు ఎలివేషన్ ఇస్తుంది. నిజంగానే నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది అడుగుతారు, మీ ఓన్ అన్నయ్యనా అన్నయ్యనా, అరే ఒకసారి మాట్లాడించి ఒక్కసారి పరిచయం చేయంటారు. మా అన్నయ్య చాలా షై టైప్, అసలు మాట్లాడాడు అసలు కనిపించాడు ఎవరికి మా ఫ్రెండ్స్ కి. నాకు అదే అర్థం కాదు, ఇప్పుడు మన అబ్బాయిలు ఉన్నాం అనుకోండి, సిస్టర్ ఫ్రెండ్స్ ఉంటే ఏ నాకు సిస్టర్ అంటాం, అమ్మాయిలు మాత్రం మీ అన్నని పరిచయం చేయ నంబర్. ఇంత అందమైన అన్నయ్య ఉంటే ఎవరు ఏం చేయలేరు కదా. సో ఐ కెనాట్ హెల్ప్ మై ఫ్రెండ్స్, సో ఐఎమ్ లైక్ హ్యాపీ. మా అన్నయ్య అందంగా ఉంటాడు, నా ఫ్రెండ్స్ అందరు మా అన్నయ్య ఫ్యాన్స్, నేను కూడా హ్యాపీ. అసలు చాలా బాగుంది డాన్స్, ఎర్రగా తీసేస్తాడు అసలు. ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు ఫస్ట్, అంటే ఫ్రెష్ ఫేసెస్ కదా, కొత్త వాళ్ళం ఆల్మోస్ట్ అందరు, బ్యానర్ డైరెక్టర్ ఆర్టిస్ట్లు అందరూ. సో జనాలు వస్తారో రారో అనుకున్నాం, చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ 80% థియేటర్ ఫుల్ అయింది సంధ్య, అంటే ఆల్మోస్ట్ 1100 పైన సీట్స్ ఉన్నాయి. అంత ఫుల్ అవడం చూసి ఫస్ట్ అక్కడే హ్యాపీ ఫీల్ అయ్యాయి. వచ్చిన వాళ్ళందరూ లిటరల్లీ క్లాప్స్ కొట్టారు ఫస్ట్, అది ఇంటర్వెల్ బ్యాంక్ కి, ఆ తర్వాత క్లైమాక్స్ లో కూడా అన్ని ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసి. సో ఈ పాటికి మీకు ఆల్రెడీ పబ్లిక్ రెస్పాన్స్ తెలిసే ఉంటుంది, సినిమా నిజంగా జెన్యున్ గా చాలా బాగుందని. సో అదే జనాల వరకు ఇంకా వెళ్ళాలి, ఇంకా అందరు తెలియాలి, అరే మంచి సినిమా వచ్చింది థియేటర్ లో పక్క చూడాలి అని. ఈ వీక్ లో ఎలానే జనాలు ఎక్కువ మంది రావాలని ఐఎమ్ హోపింగ్ అంతే. సూపర్ సార్, మంచి స్టోరీ, అంటే యూత్ కి అయితే ఏమైతే కావాలో అంత ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్ ఇది రెండోసారి నేను చూడడం. ఇక హీరో గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, గ్లామర్ బాయ్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇక అమ్మాయిలు మొత్తం పడిపోతారు. ఇక బాగుంది అన్న నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్. మా ముద్దుకుమ్మ గురించి చెప్పాలంటే మామూలు వేరే మిస్టర్ కనిపిస్తుంది హీరోయిన్ మేడం, కొద్దిగా కనిపిస్తలేదు అంటే మీరు ఎంత గ్లామర్ గా పెట్టుకుని ఇంత అందంగా పెట్టుకుని హీరోయిన్ కనిపిస్తలేదు అంటే మేమయ్యా చూడు చూసావా హీరోయిన్ ఎలా ఉంది. సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ఇంత మంచిగా హిట్ కానికి కారణం ఏంటంటే అందరూ, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, కెమెరామ్యాన్ గారు, హీరో హీరోయిన్, మెయిన్ అంటే ఒక సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు బాగుంటే సినిమా హిట్ అవుతుంది అనేది ఎంత నమ్మకం, స్టోరీ కూడా బాగుంటే సినిమా హిట్ అవుతుంది అనేది ఇంకో రేంజ్. యాక్టర్స్ గారు అందరు కొత్త వాళ్ళు అయినా పాత వారి మాదిరి చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్.